ఇరిషా, రాత్రంతా కుంభవృష్టిలో నిలిచే స్థాయికి నీ వివేకం దిగజారిపోయింది కదా. నా విధికి అనురాగానికి ముడివేయకండి గురు భగవాన్. దయచేసి మా వివాహానికి అనుమతించండి. గిరీష, మాయ నీ కళ్ళను జ్ఞానాన్ని మూసివేసింది. నా మాట వినిపించుకుంటావా? సర్వం విధి ప్రకారం జరగని. దేవగురువుకి ఇంకా సమస్యలు తీరినట్టుగా లేదే. మా బిడ్డ జీవితం పాడవుతుందని తెలిసి కూడా దాన్ని ఆపలేకపోయాని. దాని గురించి విధి అనే రెండు అక్షరాల్లో శాంతిని అందుకోవాల్సిందే కదా. కళత్ర దోషం అది. వివాహ దినాన్ని మొదటి రాత్రిలోనే భర్తను కోల్పోయేలా గ్రహబలం ఉంది. ఆ దోషం నుండి తప్పించుటకు నన్ను సలహా అడుగుతున్నారా? పరుల వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోకూడదనుకున్నాను. పరులు వదిలిపెడితే కదా. సరే, ఇంత దూరం మీరు అడిగారు గనక చెప్తాను. త్వరగా చెప్పండి నారదా. ఆదిపరాశక్తి నవగ్రహాలకు నాయకి. ఆ దేవి సన్నిధానంలో దుర్ముహూర్తానికి ముందుగా వివాహం జరిపించి వేయండి. ఆ రాత్రి పూర్తిగా వధూవరులను అక్కడే ఆ తల్లిని ప్రార్థన చేసుకోమనండి. వేకువ కాగానే దోషం తీరిపోతుంది. ఎందుకంటే వివాహమైన మొదటి రాత్రేగా మరణం. మొదటి రాత్రి దాటిపోతే విధి తారుగా మారవలసిందే తప్ప వేరే మార్గాంతరమే లేదు. సరైన యోచన. అందులో ఒక చిక్కుంది. ఏమిటి నారదా చిక్కు పెడుతున్నారు? చిక్కులు లేని యోచన చెప్పడం నాకు తెలియదే. శ్రద్ధగా వినండి. యువదంపతులు మనోచపలంతో చోటు విడిచి కదలకూడదు. అలా జరగడానికి వీలుగా మీరు చాటుగా నిలిచి వారిని గమనించుకుంటూ ఉండాలి. మీ దృష్టి నుంచి వారు దూరం కాకూడదు. అదే బహుముఖ్యం. చక్కని యోచన నారద. వారిని నా దృష్టి ఎందే నిలుపుకుంటాను. తల్లిపైనే భారమంతా వేసి వివాహం జరిపించేస్తాం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మీనలోచని, వివాహం జరిగిన మొదటి రాత్రి పూర్తిగా మీరిరువురు ఆదిశక్తి పూజానిష్టలోనే గడపవలెనని నా యొక్క ప్రార్థన. జరగబోయేది శుభాంతం కావటానికి ప్రార్థనలు జరిపి సేవించుకోండి. నీకు కలగవలసిన ఆపద దాటిపోయింది. నీ మాంగళ్యం స్థిరపడింది. నారదముని ఇంద్రుల కరుణతో నమ్మలేని అతిశయాలు సంభవించాయి. కాదు, మీ శక్తి వలనే ఆపద దూ. ఏమిటి? మీకైనా సరే, హనుమంతునికైనా సరే, స్వశక్తి యొక్క ఘనత మీకే తెలియదు. ఒక జాతకంలో ఎన్ని దోషాలున్నా సరే గురుదృష్టి ఉంటే ఆ దోషాలు సర్వం దూరం కావాలన్నదే విధి. గురుదృష్టి కోటిపాప పరిహారం. దూకి వచ్చే పులి మీద తమ దృష్టి తీక్షణంగా పడిందో పులి సౌమ్యమైపోతుంది, ప్రమాదం గడిచిపోతుంది. నారద, నా దృష్టికి ఇంతటి మహత్తర శక్తి ఉన్నదనే సంగతి ఈనాడే తెలుసుకున్నాను. అందుకు గర్వపడకూడదు. నవగ్రహాలైన మీ 9 మందిలో మీకంటే ఘనుడు మరొకడున్నాడు. ఎవరతను? ఈశ్వరుని అనుగ్రహం మీలో మరెవ్వరికీ లేనే లేదు. అతనొక్కడికే ఉంది, శనీశ్వరుడు. వైదిక పఠనం పూలవనం కాగా హరినే నమ్మి చరించేనే సత్య.
దీప సుగంధాలు పండించే మంగళనాద స్వరం ఆలపించే అందని యోగం వరించే సరాగమై పరవశం రేగి కలే కన్నా ఓ చెలియా పరవశం రేగి కలే కన్నా మానసం ఊగే వరహాల సిరిడోల మోహన రాగం కథలన్ని పలికే మనసున నమ్మిన మధుసూదనుడు వచ్చి నాజత పాడ కలే కన్నా ఓ చెలియా నాజత పాడ కలే కన్నా మోహిని విశ్వం రాగమయమని రాగతోరణాలు కట్టేదే పాడినది ఆల్వార్ పుత్రిక గోదాదేవ లేక ఆచార్యుల కుమార్తె మోహిని ఆయని నాకే తెలియలేదే. ఏం ఆచార్య, మీ కుమార్తె అందాల్ రాసిన పాటలు పాడుటలో ఉద్దేశ్యం? మోహిని, నీ ఊహల్లో ఉన్న ఆ మహానాయకుడెవరో నీ పినతండ్రిగా నేను తెలుసుకొనవచ్చునా? ఈ కృష్ణుడి కరుణచే నిశ్చయించబడిన పురుషుని కోసం వేడుకుంటున్నదో. నిశ్చయింపబడిందా? అవును, వరునికి నచ్చింది, వధువు మనసుకి నచ్చింది. రేపే నిశ్చితార్థం. భేష్, మంచిది. రామానుజాచార్య, రాజ్య పరిపాలనా భారము నేను మోస్తున్నా. నీకు బాల్యమిత్రుణ్ణి కదా, మోహిని వివాహానికి మరచిపోకుండా మమ్మ ఆహ్వానించదరా? తప్పక ఆహ్వానం పంపను. కారణం, తాము పరాయి వ్యక్తి కాదు, మా కుటుంబంలో ఒకరు. ఆ కృష్ణ కళ్యాణ ప్రాప్తిరస్తు. స్వామి, ఆ లగ్నపత్రికను చదివి వినిపించండి. ఆహా, భేషుగ్గా చదువుతానండి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో మాఘమాసం బహుళ పంచమి శుక్రవారం నాడు అంతఃపుర దేవాలయార్చకులైన శ్రీమాన్ రామానుజాచార్య ఏకైక పుత్రిక సౌభాగ్యవతి మోహిన్ని మహారాజశ్రీ శఠగోపాచార్యుల కనిష్ట కుమారులు చిరంజీవి అనంతాచార్యులకిచ్చి పాణిగ్రహణం చేయుటకు పెద్దలు నిశ్చయించియున్నారు. ఆడపిల్ల తరఫు వారు 1000 వరహాలు స్త్రీధనంగా ఇచ్చుటకు తీర్మానించియున్నారు. ఏం ఆచార్య, సంతోషమేగా. మీ అంగీకారం తెలియజేస్తే ఆహ్వానాలు పంపించేద్దాం. ఓ చిన్న విషయం, వివాహాన్ని కుదిర్చిన వేదాచార్యులు తమతో చెప్పారో లేదో నాకు తెలియదు. 108 వరహాలు ఇవ్వాలనే కదా మాట్లాడింది. ఆచార్య, తమకు అష్టోత్తరం చెప్పడమే పరిపాటి, అందుకు 108 వరకు చెప్పడమే తమకు అలవాటు. కానీ ఆ తిరుపతి దేవస్థానంలో ఆ మహానుభావునికి సహస్రనామం చెప్పే అలవాటు నాకుంది. అందువల్ల నాకు 1000 అనడం సర్వసాధారణం. నా కుమారునికి లక్షార్చన చేయడానికి ఎంతో మంది సిద్ధంగా వేచియున్నారు. ఇవన్నీ అమ్మాయిని చూడకమునిపే మాట్లాడవలసిన విషయాలు. ఆచార్య, మా నిబంధన మీకు నచ్చలేదంటే సంబంధమే మానివేద్దాం. కృష్ణ కృష్ణ, నిశ్చితార్థం ఆగిపోతే అమ్మాయి ఇక జీవితాంతం కన్యగానే నిలిచిపోవాలి. ఆచార్య, నా నిర్ణయం ఇదే. 1008 వరహాలు ఇచ్చిన తర్వాతనే ముహూర్తం నిశ్చయం చేసుకుందాం. అంతవరకు నా కుమారుడు వేచి ఉంటాడు, కానీ తమ కుమార్తె. అరే రే శఠగోపాచారి, ఎందుకీ వాదోపవాదాలు? వీరి గురించి తమకు తెలియదు. ఆచార్యులు ఎన్ని పాటలైనా పడి 1008 వరహాలు తప్పక సమర్పించుకుంటారు. ఆచార్య, త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి, ఆలోచించకండి, మీరు తీసుకోండి.